ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట కాబోయే అల్లుడు ఫోటో చూస్తున్నాను. అమ్మా ఎన్ని సార్లు చెప్పానా పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడొద్దని. ఏంటిది ఏంటా బాగా తిని తినే మొగుడు దొరికితే నువ్వు వంట నేర్చుకుంటావని సుమోల్లా ఉండేవాళ్ళని చూశాను. सूपर सेलेक्शन आईना अम्मा एंटी तेग बिल्डअप इच्चेस्तुन्नाव कोंपदीसेवा नन्नु प्रेमिंचावा एंटी సైలెంట్ గా ఉన్నావ్ లవ్ మ్యారేజేనా అమ్మా అరేంజ్ మ్యారేజ్ లేదు లవ్ మ్యారేజ్ లేదు ఇది లైఫ్ మ్యారేజ్ సరే అది చూద్దాం కానీ ముందు వంట చూడు అబ్బా చెప్పు ఇవాల షామీ కబాబ్ షామీ కబాబా అంటే షామీ కబాబ్ అంటే మనం మటన్ తో చేసే కబాబుల్ని షామీ కబాబ్ అంటాం మటనా అంత శుభ్రం చేసుకుని ఇలా ముక్కలు కోసిన మాంసం తెచ్చుకోవాలి మనం తెచ్చుకున్నాక ఇది ఒక 1/2 కిలో మాంసం తీసుకుంటే శనగపప్పు ఒక 2 గంటలు నానబెట్టించాలి శనగపప్పు ఇది 1/2 కిలో మాంసం తీసుకుంటే ఇది దాదాపు ఒక 1/4 కిలో శనగపప్పు తీసుకోవాలి తీసుకుని ఇలాగా 2 గంటలు నానించి ఉంచాలి 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి షాజీరా దాసిన చెక్క లవంగాలు యాలక్కాయలు ఇవి వేసుకుని ఉల్లిపాయలు కొని వేసేసి 1/2 కిలో మాంసం తీసుకుని ఆ మాంసంలోనే మనం ఈ నానబెట్టి ఉంచిన శనగపప్పు అంటే అది ఒక సుమారు 1/2 కిలో వరకు తీసుకోవచ్చు శనగపప్పు దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకోవాలి దీనికి కాస్త సరిపడేంత పసుపు కారం మనం ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు మనకి ఇంకా కారంగా కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఇలా కోసిన పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం అన్నమాట వేసి ఉప్పు ఒక స్పూన్ కారం వేస్తే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటాం కాస్తంత అల్లం వెల్లుల్లి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి వేసి ఈ మాంసాన్ని ప్రెషర్ కుక్కర్ లో కూడా మనం ఉడక పెట్టేసుకోవచ్చు నీళ్లు పోసి దానికి సరిపడేంత నీరు అమ్మా అంటే ఇప్పుడు దీన్ని ఉడక పెట్టాలి మనం ఉడక పెట్టాలి ఎంత సేపు దీంట్లో ఒక 20 నిమిషాలు పడుతుంది 20 నిమిషాలు అది కుక్కర్లో అయితే కుక్కర్లో కూడా సుమారుగా ఒక 10 15 నిమిషాల్లో ఒక 4 విజిల్ వచ్చాక తీసేయాలి ఇప్పుడు ఉడికిచ్చాక నేను మిక్సీలో వేసి తిప్పాను చల్లార్చాక మిక్సీలో వేసి ఇలాగా ముద్ద చేసుకున్నాను ఇప్పుడు ఈ ముద్దని మనం కబాబులుగా చేసి నూనెలో వేయించాలి అంటే దేవేయాలి వీటిని అమ్మా ఇప్పుడు ఈ బాణల్లో నూనె వేసుకొని నూనె వేసి వీట్లో మనం మిక్సీలో తిప్పుకున్న పేస్ట్ ఆ దీనిలో ఇప్పుడు ఈ ముద్దకు సరిపడేంత గుడ్డు కూడా వేసాను ఎన్ని 1/2 కిలో మాంసానికి మనకి సుమారుగా ఒక గుడ్డు
ఇంకా కాస్త ఎక్కువ మాయిశ్చర్ కావాలి అనుకుంటే మనకి నీరు కొంచెం తడి తడి చేసుకోవాలనుకుంటే ఇంకొక అరగుడ్డు వరకు కూడా వేయొచ్చు అన్నమాట వేసాక దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు కూడా వేస్తున్నాం అంటే కారానికి కారానికి వేసి ఇందులోనే కాస్త కొత్తిమీరి జల్లుకోవాలి ఆ తర్వాత సన్నగా తరుక్కుని పెట్టినాను ఇదేంటి ఇది ఉల్లిగడ్డ దీంట్లో అల్లం వెల్లుల్లి అన్ని సన్నగా తరుక్కుని ఇది మిక్చర్ ఈ మిక్చర్ కూడా దీంట్లో జల్లేయాలి జల్లేసాక ఈ ముద్దని మనం ఇలా కలుపుకుంటాం కలుపుకునే ముందు మళ్ళీ ఇంకొకసారి ఒక అర కిలో మాంసానికి ఒక అర చెక్క నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి కౌసు వాసన పోవడానికి మనం కాస్త నిమ్మకాయ వేస్తాం అన్నమాట ఇది గుడ్లో ముంచే పని లేదు ఎందుకంటే గుడ్డు దీంట్లో ఆల్రెడీ కొట్టి వేసేసాను కాబట్టి అయితే ఈ ముద్దలు చేసుకునే ముందు కాస్తంత నీళ్లు తీసుకుని చెయ్యి తడి చేసుకోవాలి ఎందుకని చెయ్యి తడి చేసుకోవాలి ఎందుకని అది మన చేతికి అతుక్కోకుండా శుభ్రంగా దాంట్లోకి చేయి తట్టుకుంటే మనకి ఇది చేతికి అంటుకోదు అన్నమాట అంటుకోదు మనకి ఈ షేపింగ్ అంటే మనం దీన్ని ఎలా అయితే మల్చుకుంటామో అది శుభ్రంగా వస్తుంది అన్నమాట చక్కగా షేప్ గా వచ్చేసింది ఇలా అమ్మా ఇప్పుడు నువ్వు ఇలా షేప్ చేస్తున్నావు కదా మరి ఇంకేదైనా షేప్ కావాలంటే ఇంకేదైనా షేప్ కావాలంటే కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ షేప్ చేశాను కదా అదే మనం వెజిటేరియన్ ఐటమ్స్ కూడా పెట్టుకుంటే అన్ని ఒకే రకాలు ఉండకుండా మనం షేప్ మార్చుకుంటే మనం వెంటనే పసిగట్టొచ్చు ఆ ఇది నాన్ వెజ్ అది వెజ్ అని ఓహో అయితే ఇలానే ఉండాలని రూల్ లేదు మనం వేరే షేప్స్ కూడా చేసుకోవచ్చు రౌండ్ గా కూడా మనం చేసుకోవచ్చు మనకి ట్రయాంగిల్ కావాలంటే ట్రయాంగిల్ కూడా చేసుకోవచ్చు ట్రయాంగిల్ అంటే మరి అది క్రూటాన్స్ అయిపోతాయి కదా అలాగా ఈ కబాబులు కదా అయితే ఇప్పుడు మంచి కాగున్న నూనెలో వేసి వేయించుకుంటాం దీన్ని మనం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే షాలో ఫ్రై అంటే మనం పెనం పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి వాటిని అటు ఇటు తిప్పుకోవచ్చు ఎక్కువ నూనె పట్టకుండా అయితే మటన్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అమలు మటన్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి బాడీ బిల్డింగ్ ప్రాపర్టీస్ అంటారు వాటిని లావు కంటే ముఖ్యంగా గ్రోత్ మనకి గ్రోత్ ఉంటుంది పిల్లలు తింటే తొందరగా ఎదుగుదలకు చాలా బాగుంటుంది బలం ఉంటుంది దీంట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది క్యాలరీస్ ఉంటాయి కాల్షియం ఉంటుంది లిస్ట్ అలా 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 ఇట్స్ అ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట ఈ ఫ్రై చేసేటప్పుడు చాలా ఈవెన్గా ఫ్రై చేయాలి ఒకవైపు మాడిపోయి ఒకవైపు మాడకుండా అంటే కరెక్ట్ కలర్ అంతా యూనిఫామ్గా ఉండాలి సమానంగా ఉండాలి అమ్మా ఇది మొత్తం ఇంకా బ్రౌన్ కలర్గా మారిపోతుంది చక్కగా బ్రౌన్ కలర్లో ఉండాలి కాకి కలర్లో మాడిపోకుండా చూసుకోవాలి మనం వేయించి మనం ఇది ఎంత ముఖ్యంగా ఇవన్నీ జాగ్రత్తగా చేసామో వేయించే దగ్గర కూడా మనం అంత జాగ్రత్తలు వహించాలి లేకపోతే ఇంత చేసిందంతా శ్రమ వృధా అయిపోతుంది నోట్లో మాడిపోయిన వస్తువులు పెట్టుకుంటే బాగుంటాయా బాగు కదా అమ్ములు ఓ ప్లేట్ అందుకో అమ్మా ఇదో అయితే మనం ఇవి ఏ షేప్లో చేసాము బాదాం షేప్లో చేసుకున్నాం మనం వీటిని రౌండ్గా కూడా చేసుకోవచ్చు అంటే మెనూ మనం ఎక్కువ ప్లాన్ చేస్తే వెజిటబుల్ ప్యాటీస్ కానీ కట్లెట్స్ కానీ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా మాంసం నీసు తినని వాళ్ళు అప్పుడు మనకు ఇదే ఇండికేషన్ మన గెస్ట్లకు సర్వ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం ఉండదు షేప్స్ మెయింటైన్ చేస్తే ఒకే షేప్లో ఫ్రై చేయాలి అన్నీ రకరకాల షేపులు ఫ్రై చేస్తే అది ఏది పొటాటోనో తెలీదు మనకి దుంపలదో తెలీదు వెజిటేబులా తెలీదు మనకి దీన్ని మనం ఇలాగా గార్నిష్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు పెట్టి నిమ్మకాయ బద్ద కూడా దీని మీద పెట్టుకుంటే
చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది రుచి రుచి అమ్మా ఆ కబాబ్సే కాదు ప్లేట్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది నీలాగే ఇది కూడా నీ కోసం థాంక్యూ ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంట Thank you.